చెప్పండి అన్న ఒకటి కంటిన్యూషన్ చేయనా ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఆయనే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కూడా ఈ ఉప ఎన్నికల్లో కొన్ని రకమైనటువంటి వాద ఒక వాదాలను ఎత్తుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఒకటి అభివృద్ధి అని చెప్పేసి రెండవది ఆత్మ ఆత్మ గౌరవం అని చెప్పేసి అని చెప్పేసి ఈ రెండు వాదాలు ఎందుకు పోతారు నిజంగా ఆత్మగౌరవం ఉన్నది ఓటేసిన ప్రజలక నాయకులక నిజంగా చెప్పాలంటే ఆత్మగౌరవం అనే దానికి మీనింగ్ తెలుసు ఆయనకు ఆత్మగౌరవం ఉన్నది ప్రజలకు ఉన్నదండి ప్రజలకు ఆత్మగౌరవం ఉన్నోళ్ళు కాబట్టి పార్టీని పట్టుకొని ఓటు వేసి మీకు గెలిపించేసేస్తే తొంభై ఏడు వేల ఓట్లు వేసి నేను గెలిపించి నేను మెజార్టీ ఇరవై రెండు వేల మెజార్టీతో గెలిపిస్తే నువ్వు మూడు నెలలకే నువ్వు స్టార్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఏముంది కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇక ముందు పడదు బాగుపడదు అని చెప్పి నువ్వు ఇక్కడ పార్టీ నువ్వు అక్కడ బేరం కుదిరించుకొని ఇక్కడ పార్టీని కించపరిచినవు ఇవాళ ఓపెన్ అయ్యి చెప్తున్నావు అండి నీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష ఏంబి నువ్వు అలా టూ థౌజండ్ నైన్లో నువ్వు కూడా ఒక కొత్త కాంట్రాక్టర్ వచ్చినావు కాంట్రాక్టర్ రూపకంగా వచ్చినావు ఆ రోజున నీకు రాగానే ఇమీడియట్లీ అందరిని ఎదిరించి నీకు ఎంపీ ఇచ్చారు తర్వాత నీకు మళ్ళీ ఎంపీ ఇచ్చారు తర్వాత మళ్ళీ నీకు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు తర్వాత మళ్ళీ నీ భార్యకు ఎమ్మెల్సీ ఇచ్చారు మళ్ళీ తర్వాత నీకు ఎమ్మెల్యే ఇచ్చారు ఇన్ని రకాల పోస్టులు ఇచ్చి నీకు ఇంత ఇవాళ గుర్తింపు వచ్చింది కోమటిరెడ్డి బ్రదర్స్ కంటే ఎట్లా వచ్చిందంటే కాంగ్రెస్ పుణ్యం కాదా ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ సచ్చింది బతకదు ఇంక అయిపోయింది కూలిపోయింది నావ వాడిపోయింది అని బోర్ల పడ్డది అది అని మాట్లాడుతున్నావు ఇదే నావాళ్ళు నువ్వు వచ్చినాయినవే కదా ఇదే పడవలు వచ్చినాయినవే కదా ఇవాళ నీకు ఇవాళ గుర్తుకొచ్చిందా పా పడిపోతుంది పడవ మునిపోద్ది అని గుర్తుపెట్టుకోండి రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు ఒక నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో నైంటీ డేస్ లోపల నువ్వు ఇలా బీజేపీలోకి పోయినావు కదా ఇక్కడ నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా కాంగ్రెస్ ఏంటంటే కన్నతల్లి లాంటిది కాబట్టి కడుపులో పెట్టుకొని నిరువ లోపిక పట్టింది అదే నువ్వు ఇవాళ బీజేపీలోకి పోయినావు కదా నువ్వు చేసేటువంటి విధానాలకు నువ్వు మాట్లాడే విధానానికి ఒక నైంటీ డేస్ కూడా నువ్వు వాళ్ళ నిగులలేవు కాబట్టి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఆత్మగౌరవం ఉన్నది మునుగోడు ప్రజలకు నువ్వు ఆత్మ ఆ ఆత్మగౌరవాన్ని తీసుకపోయి అమిత్ షా దగ్గర తొమ్మిది ఇరవై మూడు వేల కోట్లకు కుదబెట్టినావు ఇయ్యాల చెప్తున్నావు ఆత్మగౌరవం గురించి పోయినా నేను ఎందుకు ఎండలకు పోయి దాంట్లోకి పోయి నేను ఫైట్ చేస్తాను బీఏజేపీలోకి పోయి ఫైట్ చేస్తాను ఫైట్ చేసే మొగాయినవైతే ఏడున్నా ఫైట్ చేయొచ్చు ఎక్కడున్నా చేయచ్చు నువ్వు పని డెవలప్మెంట్ చేయాలని ఇక్కడ ఉండి చేయకూడదా కాంగ్రెస్ కంటే పెద్ద పార్టీ అయితే కాదు కాంగ్రెస్ ఫస్ట్ వచ్చిందా బీజేపీ ఫస్ట్ వచ్చిందా సెంట్రల్లా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసేసి బీజేపీలో పోయినాయి ఇలా ఫైట్ చేస్తా రైట్ ఓకే ఫైట్ చేసినావు కదా ఇప్పుడు ఇలా జైన్ అయినావు మరి మన మీ అమిత్ షా వచ్చినప్పుడు ఎందుకు అనౌన్స్ జయించలేదు కనీసం మునుగోడుకు ఇట్లా వెనుకబడి ఉంది మన కాన్సినెన్స్కు ఐదు వేల కోట్లు ఏమని చెప్పొచ్చు కదా ఇప్పుడు కూడా చెప్తున్నాను నీకు నీకు నిజంగా నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు అంటున్నావు ఆ రెండు వందల మూడు వందల కోట్లు గ్రామాలలో ఖర్చు పెట్టు నువ్వు ఇవాళ అందరిని ఆదుకున్నా ఎవరిని ఆదుకున్నారండి మీరు నీ వెనకమ్మడి ఉండేటువంటి కోటరి వాళ్ళను నీ వెనకమ్మడి పొద్దున్న లేస్తే జీవుజూరు అనే వాళ్ళకు డబ్బులు ఇస్తున్నావు వాళ్ళని ఆదుకుంటున్నావు వాళ్ళు చెప్పిన వాళ్ళకే నువ్వు పదైదు సాయం చేస్తున్నావు తప్పితే నిజంగా బాధితులకు ఎవరికి చేస్తున్నావు చెప్పు ఇలా చేయి ఒక ఊర్లకి చాలా ఊర్లకు రోడ్లు లేవు ఏసేవి ఒక యాభై లక్షలు పెట్టు రోడ్ అయిపోయి అప్పుడు నువ్వు ఆదుకున్నట్టు నువ్వు ఒనుకో యాభై వేలు లక్ష ఇచ్చేసేసి నిన్నీ ఇలా డబ్బులు బ్రీఫ్ కేసులు పట్టుకొని తిరుగుతున్నావు రాత్రి రాత్రి పోతున్నావు వానికి ఐదు లక్షలు ఇంక మూడు లక్షలు అని నాలుగు లక్షలు ఇంక రెండు లక్షలు ఐదు లక్షలు అని ఇట్లా అడ్వాన్స్ ఇచ్చుకుంటూ పోతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు పార్టీని పాడు చేయాలన్న ఉద్దేశంతో కంకణ కట్టుకున్నావు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు కూడా మనోధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ధైర్యవంతులు ఎట్టి పరిస్థితి చెడగ డబ్బు రూపకంగా చెడగొట్టాలనుకున్న వాళ్ళు చెడిపో చెడపోయేటోళ్ళు గారు నీకు కోఆపరేట్ చేసేటోళ్ళు గారు నీకు ఒకటే చెప్తున్నా నీకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే ఏమాత్రం ఉన్నా కానీ నువ్వు నిజంగా ఒక ఇక నా నోటితో అనకూడదు నేను కానీ ఓపెన్ అయి చెప్తున్నా ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మునుగోడు ప్రజలు మునుగోడు ప్రజలకు ఆత్మాభిమానం ఉంది కాబట్టి ఇలా ప్రజలు ఆల్రెడీ మళ్ళీ కాంగ్రెస్ వైపునే కాంగ్రెస్ గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు నీకు డిపాజిట్ కూడా రాకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇంకోటి కూడా చెప్తున్నా ఇలా రాజు ఇప్పుడు మాకు ఎట్లుందంటే కాంగ్రెస్లో సీటు రావాలంటే కాంగ్రెస్ నాకు కానీ శ్రవంతి కానీ ఇంకోరికన్నా వస్తే ఏం చేయాలి ఎవరి అభిమానులు వాళ్ళు క్రాకర్స్ కాల్చుకోవాలి మా దాంట్లో ఎవరికో సీట్ వస్తే వాళ్ళు క్రాకర్స్ కావాల్సింది నాకు అర్థం కాలేదు అంటే వాళ్ళ అతి ఉత్సాహం ఏంటంటే పార్టీ నాకు రావద్దట వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ప్రయత్నం సారీ టీఆర్ఎస్ వాళ్ళ ప్రయత్నం అదే నెక్స్ట్ బీజేపీ వాళ్ళ ప్రయత్నం కృష్ణారెడ్డికి సీట్ రావద్దు కృష్ణారెడ్డికి సీట్ వస్తే మరి వాళ్ళకి ఏమైతుంది మరి అర్థం అలా అలా పునాదులు కదులుతట్టున్నాయి అందుకని అంతర్గతంగా మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కృష్ణారెడ్డికి రావట్లేదు సీటు అంటే మా క్యాడర్ని ఏంటంటే అయోమయానికి గురి చేస్తున్నందుకు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మోరల్ మోరల్ సపోర్ట్ దెబ్బతింటేందుకు మా కార్యకర్తలు అన్ని రకాల ప్రయత్నం చేస్తారు కాకపోతే మా వాళ్ళు ఏంటంటే గట్టిగా ఉన్నారు ఇప్పటికి కూడా చెప్తున్నావు నువ్వు నువ్వు మీరు కోరుకున్న వ్యక్తికి వచ్చినా మీరు కోరుకున్న వ్యక్తులకు వచ్చినా కానీ మేము ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ జెండా నిలబెడతాం ఇడా మాలో మాకేదో కలహాలు పెట్టేసి మీరు బెనిఫిట్ పొందాలనుకుంటుకొని ఆ బెనిఫిట్ మేము పొందనియము ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ జెండా వాతిస్తాం చివరికి ఒక ఒకటిసారి ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సూచనలో సందేశం ఏంటి నేను ఈ నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా నేను ఒక స్థానికునిగా మునుగోడు బిడ్డను మునుగోడు గడ్డ బిడ్డనిగా చెప్తున్నా ఖచ్చితంగా ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు మీరు ఎలాంటి అధైర్యపడొద్దు కార్యకర్తలకు కానీ ఓటర్లకు కానీ మేం మనం వచ్చిన తర్వాత నేను వచ్చినా లేకపోతే ఇంకెవరైనా వచ్చినా కానీ ఖచ్చితంగా ఏంటంటే వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటు ఖచ్చితంగా మన మునుగోడు కాన్స్టిటెన్సీని మనము నెంబర్ వన్ కాన్స్టెన్సీగా డెవలప్ చేసుకుందాము కాబట్టి ఈ ఎలక్షన్ ఏదైతుందో చాలా ప్రతిష్టాత్మకమైన ఎలక్షను కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించి డబ్బులు తీసుకోండి అక్కడికి వెళ్ళి పుక్క డబ్బు అది ఎందుకంటే మన డబ్బులు అవి ఆ డబ్బులు తీసుకోండి కానీ ఓట్ ఓటేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మా వాళ్ళకి అందరికీ నేను అభ్యర్థిస్తున్నాను సార్ థ్యాంక్ యూ అండి